అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ వారి కుటుంబంపై శోభరాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్దని విమర్శించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఓర్చుకోలేకపోతున్నారని, అందుకే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల పర్యవసానమే ఈరోజు మహిళా కమిషన్ ముందు కేటీఆర్ హాజరయ్యారని, మహిళలకు గౌరవం దక్కాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దక్కుతుందంటూ పేర్కొన్నారు. ఆమె మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా వదులుకున్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేటీఆర్ ఏ విధంగా అయితే బహిరంగంగా మహిళలను కించపరిచినారో అదే వేదిక ద్వారా బహిరంగంగా మహిళలకు మరొకసారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందాక చూశాను ఆయన ప్రెస్ మీట్ లో చాలా సంస్కారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అత్యంత సంస్కారహీనులు ఎవరైతే ఉన్నారనుకుంటే అది ఓన్లీ కల్వకుంట ఫ్యామిలీ మాత్రమే. ఈ రాష్ట్రంలో సంస్కారహీనమైనటువంటి ఫ్యామిలీ పొద్దున లేస్తే పదే పదే అబద్ధాలు చెప్తూ ఒక థాట్ పోలీసింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అబద్ధాలే చెప్పడమే ఒక జయంగా బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అసలు నాకు అనిపిస్తూ ఉంది వీళ్ళు సిగ్గేమన్నా లేదా అని చెప్పేసి 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల అబద్ధాలు చేపేసి పబ్బం గడుపుకొని పేద ప్రజలను పీల్చి పిప్పి చేసి ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని భిక్షాటనగా చేసే విధంగా భిక్ష మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఒక ఇష్యూ రాగానే ఇంకో ఇష్యూ వైపు డైవర్ట్ చేస్తూ అసలు ఇష్టం వచ్చిన మాట్లాడడానికి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదని చెప్పేసి